ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపడానికే ఈ పాదయాత్ర చేస్తున్నాం. జై శర్మిలక్క. పాలకులు వాళ్ళనే చూస్తున్నారు కానీ ఏం లేదు, వాళ్ళనే అయితే పట్టించుకోవట్లేదు. బాబాయ్ దగ్గర డబ్బులు పెట్టడం అంటూ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ మధ్యలో వాళ్ళే డబ్బులు తీసుకొని డబ్బులు పెట్టడం చేస్తున్నారు. పెన్షన్ అంటున్నారు, ఏం జాబ్స్ లేవు, చదువు ఫ్రీ చెప్తున్నారులే కానీ ఎక్కువ ప్రైవేట్ కి వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కువ క్వాలిఫికేషన్ ఎక్కువ మంచి చదువు లేకపోవడం వల్ల ప్రైవేట్ కి వెళ్తున్నారు. ఎక్కువ వ్యవసాయం వాళ్ళకే న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకే రైతు బంధిస్తున్నారు. ఏం లేని వాళ్ళు అలానే ఉంటారు కానీ పొలం ఉన్న వాళ్ళే వాళ్ళు చచ్చిపోయిన డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు చచ్చిపోయిన కారణం దానికే అంటున్నారు. లేని వాళ్ళు అలానే ఉంటారు. ఎలా మరి ఇలా బతికితే ఎలా? మా బజార్లో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్న వ్యవసాయం ఉన్న వాళ్ళే వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ఏం లేని వాళ్ళు అయితే బాగుపడట్లేదు. వాళ్ళకే డబ్బులు ఉంటున్నాయి, మాకేం లేని వాళ్ళకి ఏమి ఉండట్లేదు. ఆ కరెంటు బిల్లు, గ్యాస్ ఇవన్నీ ఎలా మీరు న్యాయం చేస్తా అంటే మేము గెలిపిస్తాం. రేపు ఎలక్షన్లు అంటే ఇవాళ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు. కానీ మీరు ఇవన్నీ చేసిన ఆ రోజు గుర్తుండవు. మీరు ఎంత తిరిగినా ఆ రోజు గుర్తుండవు. ఎవరు 5,000 ఇచ్చారో, ఎవరు 10,000 ఇచ్చారో దానికే ఆ రోజు గుర్తుండదు. కానీ మీరు ఇంత చేసింది గుర్తుండదు. రేపు ఎలక్షన్ అని ఇవాళ డబ్బులు ఇస్తారు. ఇవాళ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు. కానీ రేపు మీరు ఇంత చేసి ఇంత నడిచి మీరు ఇంత ఖర్చు పెట్టుకొని చేసేది మీకు వాల్యూ ఉండదు, యూజ్ ఉండదు. కానీ ఆ రోజు మీరు ఎక్కువ ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరు చికెన్ ఇచ్చారు, ఎవరు చీర ఇచ్చారు, ఎవరు మంది ఇచ్చారు, వాళ్ళకే ఓటేస్తారు. ఇదంతా నాకు తెలుసు. నాకు ఓటు లేకపోయినా నాకు తెలుసు. కానీ నాకు ఏ రోజు మాట్లాడడం వస్తుంది అని చూస్తున్నా. ఈరోజు మీరు వచ్చారు, మీతో ఫోటో దిగాను, మాట్లాడాలనుకున్నా మాట్లాడేసా. కానీ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ ఈ వ్యవసాయం భూములు ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఎకరం ఉన్న వాళ్ళకి, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకే డబ్బులు ఇస్తారు. ఏం లేని వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. గడిలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు. వాళ్ళ బాత్రూమ్ లో కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. మీ బతుకులేమో బజారు పాలు. బాత్రూములు కూడా లేవు. కనీసం చెప్తుందా చెల్లి, బాత్రూములు కూడా లేవు. ఇల్లు కట్టడం గత దేవుడేరుకు కనీసం బాత్రూములు కూడా లేవు. ఈ తిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అది కూడా లేదు. ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ. 5 సంవత్సరాలకు ఒక్కసారే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. నేను ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నా, మీ సమస్యల కోసం చేస్తున్నా. కానీ వీటిని మీరు మర్చిపోతే, మీ సమస్యలను మీరు మర్చిపోతే, మీకోసం పోరాడిన వాళ్ళను మీరు మర్చిపోతే మీ బతుకులు మాత్రం మారవు. రాజు మాట్లాడే ధైర్యం లేదు. సాక్ష్యం చెప్తామంటే సాక్షులంతా బిక్కుమంటూ బతుకుతున్నారు. జైళ్లలో వాళ్ళకి మళ్ళీ బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నారు. ఎవరు ఆదుకుంటారు ప్రజల్ని? చట్టం ఉన్నోనికి చుట్టం అయితే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను వేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులే వాళ్ళం పిల్లలే వాళ్ళ మనవల్లే. అసలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎలా తయారయ్యారు? ఎవరైనా మహిళలు ఏదైనా పని చేయమని, సహాయం చేయమని ఎక్కడికైనా ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరిగితే ఆడవాళ్ళ మానాలను కూడా కమిషన్లుగా అడుగుతున్నారు. అవమానం తట్టుకోలేక మొన్న ఒక భార్యాభర్త ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకో తల్లి కొడుకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది రక్షణ? ఎక్కడుంది ఆడవాళ్లకు గౌరవం? టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తుంటే ఇలాంటి ఇంత రౌడీయిజము, ఇంత గుండాయిజము ఎక్కడ చూసినా మాఫియాలే. ఎక్కడ చూసినా మందు మాఫియా, శాండ్ మాఫియా, కబ్జాలు, భూములు, ధరణి పేరు చెప్పి ఇక 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1 ఎకరం చూపిస్తుంది, 1 ఎకరం ఉన్న వానికి అసలు ఎకరానే చూపించడం లేదు. ఆ భూమంతా ఎవరు కబ్జా చేస్తున్నారంటే మళ్ళీ అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులే కబ్జా చేస్తున్నారు. వాళ్ళ కోసమే కదా ఈ ధరణి పెట్టుకుంది. ఎవరు బాగుపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పాలనలో? ప్రజలకైందా బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉండాలి? ఈ యంత్రాంగం ఎందుకు ఉండాలి? ఈ మంత్రులు ఎందుకు ఉండాలి? ప్రజల కోసం కాదా? ఈరోజు పోలీసులైనా యంత్రాంగమైనా ఆఫీసర్లైనా ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రజల కోసం పనిచేస్తున్నారా? ఇందాక ఆయన చెప్తున్నాడు ఏ పని చేయించుకోవాలన్నా కమిషన్లే. ఆఖరికి బియ్యం కార్డు రావాలన్నా, ఆఖరికి పెన్షన్లు రావాలన్నా 10,000 రూపాయలు ఇయ్యండి. ఎక్కడ ఏ పని అసలు పేపర్ మీద రాయించుకోరమ్మా అని చెప్తున్నాడన్న.
వాస్తవం కాదా? వాస్తవమే. మరి ప్రజల కోసం ఈ యంత్రాంగం అంతా పని చేయకపోతే మరి ఎందుకు ఉన్నట్టు ఈ యంత్రాంగం అంతా? ఎందుకు ఉన్నారు వీళ్ళంతా? ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళంతా? मुख्यमंत्री దగ్గర నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు కదా. ఇక ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారి పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అంట 6860 కోట్ల రూపాయలు ఉందట. ఎంత? 860 కోట్ల రూపాయలు ఉందంట. ఆ డబ్బు బ్యాంకులో ఉండి ఉండి ప్రతి నెల వడ్డీయే 3 కోట్లు వస్తదట. 3 కోట్లు వడ్డీయే వస్తదట ఆ డబ్బుకి. అలా వడ్డీ వచ్చి ఇప్పుడు 25 కోట్లు అయ్యిందట. ఎవరకైంది బంగారు తెలంగాణ? టిఆర్ఎస్ పార్టీకి అయింది, టిఆర్ఎస్ పార్టీ నాయకులకి అయింది, కేసీఆర్కి అయింది, ఆయన బిడ్డలకి అయింది బంగారు తెలంగాణ. ప్రజలకు అయిందా బంగారు తెలంగాణ? ఈరోజు అప్పు లేని వాడంటూ ఎవరైనా ఉన్నాడా? రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు ఎగ్గొడితే బ్యాంకులో రుణాలు ఇవ్వకపోతే ఈరోజు రైతు ఆ రుణము ఆ వడ్డీ కడుతున్నాడు. ఆ రుణం ఉంది కాబట్టి బ్యాంకులో కొత్త రుణం ఇవ్వకపోతే మళ్ళీ రుణం కోసం బయటికి వెళ్తున్నాడు. బయటికి వెళ్తే ఎక్కువ మిత్తి కట్టాలి, మళ్ళీ బయట రుణం ఉంది బయట మిత్తి కట్టాలి. బ్యాంకులలో రుణము బయట రుణము బయట మిత్తి, బ్యాంకులో మిత్తి, ఇవన్నీ కట్టలేకనే కదా అప్పులు కుప్పయ్యే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు 5-6 మంది రైతులు చచ్చిపోతున్నారు.